బీజేపీ ఎమ్మెల్యే ఇట్లా రాజేందర్ మాట్లాడుతున్నారు మీడియాతో, లైవ్ లో చూద్దాం. ఎక్కువ కాదు, కళ్యాణ లక్ష్మి పేరిట ఖర్చు పెట్టే డబ్బు 2500 కోట్ల రూపాయలు. ఇవాళ రైతు బంధు మీద ఖర్చు పెట్టే డబ్బు 10-12 వేల కోట్ల రూపాయలు. పెన్షన్ల మీద ఖర్చు పెట్టే డబ్బు కేవలం 11 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఇవన్నీ కలిస్తే 25 వేల కోట్ల రూపాయలు మనం మనకు వస్తాయి. కానీ మీకు తెలుసా అమ్మా, నా తెలంగాణ ఆడబిడ్డలారా, ఇవాళ గ్రామాలలో వాడ వాడకు బెల్ట్ షాపులు పెట్టి, రోడ్ల మీద బారు షాపులు పెట్టి, గుళ్ళ పక్క పంటను చూడకుండా, మహిళలు తిరిగే జాగరణ కూడా చూడకుండా, బడి పక్క పంట కూడా బ్రాండీ షాపులు పెట్టిన మాట వాస్తవం కాదా? నేను అడుగుతా ఉన్నా, మనం కూలి చేసి మన మగవాళ్ళు ఇళ్లలో సాయంత్రం పూట కాగానే ఒక బాటిల్ తెచ్చుకుంటా అని చెప్పి, పైసలు లేకపోయినా కూడా అప్పు తెచ్చి, పైసలు లేకపోతే కూడా బెల్ట్ షాపులలో ఉద్దరు తెచ్చుకొని మళ్ళీ నువ్వు కూలి పని చేస్తే, ఆ కూలి పైసలు నీ పిల్లలకు బట్టలు పట్టించడానికి, నీ పిల్లలకు భూమి పెట్టడానికి, నీ పిల్లల ఫీజులు కట్టడానికి కాదు, నువ్వు కూలి చేసుకున్న పైసలు కూడా తాగుడుకు పోతున్నమాట వాస్తవం కాదా అమ్మా? ఇవాళ నీకు తెలుసా తెలంగాణ ప్రజలారా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇలా తాగుడు ద్వారా మనం కేసీఆర్ కడుతున్న డబ్బు సంవత్సరానికి 45 వేల కోట్ల రూపాయలు. 45 వేల కోట్ల రూపాయలు మనకిచ్చే డబ్బు 25 వేల కోట్లు, మనం కట్టే డబ్బు 45 వేల కోట్ల రూపాయలు. అమ్మా, నీ పుస్తల తాళ్ళు కడితే ఇచ్చే డబ్బు 2500 కోట్లు, కానీ పుస్తల తాళ్ళు తెంపడానికి కేసీఆర్ తీసుకున్న డబ్బు 45 వేల కోట్ల రూపాయలు. తాగి తాగివాడు పనికి పోతలేడు, తాగి తాగివాడుకు రోగం వస్తుంది, ఆ రోగం వచ్చిన భర్తను కూడా తవ్వుకొని తీసుకుపోయి ఈ మనిషి రూపాయి పనిచేయకపోయినా, ఈ మనిషి తన కూలి పైసలు తీసుకుపోయి తాగినా, సంసారాన్ని కుళ్ళ చేసినప్పటికి కూడా పుత్తల తాడు తెగద్దని చెప్పి ఆ ఆడబిడ్డ దవకలు తీసుకుపోయి 1 లక్ష రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి బతికించుకునే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదా? తెలంగాణ ఆడబిడ్డలారా, ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. దీని మీద దమ్ముంటే కేసీఆర్ నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా, చర్చకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, మీరు వస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా నీ ఘనత నీ గొప్పతనం, ఇలా రాష్ట్రంలో పురోగమనం అభివృద్ధి అని చెప్తున్నావు కదా, వాడవాడకు బెల్ట్ షాపులు పెట్టి, బ్రాండ్ షాపులు పెట్టి మా సంసారాన్ని కుళ్ళ చేసి, మా పోరవాళ్ళు అనేక మంది తాగి ఐసెంట్ వేసి చచ్చిపోయిన వాళ్ళు, తాగి రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు, తాగి అప్పుల పాలై కుటుంబానికి విషమించి చచ్చిపోయిన కుటుంబాల సంఖ్యకు కారణం మీరు చెప్పగలవా? మొన్న ఒక పత్రిక రాసింది, 670,000 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో తాగుడుకు బానిసలైపోయి ఇవాళ